ఈ రోజు ఈ వీడియోలో లాండ్రీ రూమ్ ఆర్గనైజేషన్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. లాండ్రీ రూమ్ లో వాషర్ డ్రైయర్ గురించి చూపిస్తాను మీకు. అది ఎలా మా దగ్గర ఏమేమి ఉన్నాయో, అలాగే ఎలా పనిచేస్తుందో, ఏ ఆప్షన్స్ పెట్టుకోవడం బెటరో మనకి అని ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకోబోతున్నాను. తర్వాత కొన్ని లైక్ మనకు డ్రైయర్స్ వాడేటప్పుడు కొన్ని మనకి బ్యాగ్స్ ఉంటాయి, అట్లాంటివి యూజ్ చేయడం వల్ల మన క్లోత్స్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు హోల్స్ నుంచి. అలాగే కొన్ని లైక్ ఏముంటుంది డ్రై బాల్స్ మనకి డ్రైయర్ వాడేటప్పుడు ఈ బాల్స్ యూజ్ చేస్తే క్లోత్స్ మంచి స్మెల్ వస్తుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు వీడియో చూసేయండి. ఫస్ట్ మేము లాండ్రీ రూమ్ని మెస్ అంతా క్లియర్ చేసే, ఇక్కడంతా చాలా బాక్సెస్ అంతా ఉంది, ఇవన్నీ తీసేసాము. చాలా రోజు అనుకుంటున్నాము ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి, కుదరట్లేదు. ఇంకా ఈరోజుకైతే కుదిరింది, అంతా క్లీన్ చేసేస్తున్నాము. సో ఇక్కడంతా కూడా మేము ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తాము. ఇదంతా కూడా క్లీన్ చేసేసి మొత్తము వాషర్ డ్రైయర్ అంతా కూడా చూడండి, ఎంత మెస్సీగా ఉందో. ఇదంతా మొత్తము మేము క్లీన్ చేస్తాం. ఇది ఇక్కడ పైన బాక్సెస్ అంతా ఉనింది, ఎంటీ బాక్సెస్ అంతా. మనం ఏమైనా కొంటాం కదా, అవి ఎంటీ బాక్సెస్ అన్నీ ఇక్కడ పెట్టున్నాము, అవన్నీ తీసేసాము. తీసేసి ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాము. ఎందుకంటే అన్ని ఇంట్లో కొన్ని ప్లేస్లో డీప్ క్లీనింగ్ చేస్తున్నాయి. ఎందుకంటే మనకు ఫెస్టివల్ వస్తుంది కదా దివాళీ, దానికోసం అయితే ఎవరీ ఇయర్ దివాళీ అప్పుడు డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటాను. మామూలుగా కూడా కొద్దిగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. తర్వాత ఇక్కడ వచ్చి బ్రూమ్ హోల్డర్ ఉంది మనకి. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి. ఇది ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను ఎక్కడ కొన్నాను అని చెప్పేసి. ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి చెక్ చేసుకొని కొనుక్కోండి. ఇదైతే చాలా బాగుంది, నేను రివ్యూస్ కూడా చూశాను, చాలా బాగుంది. మాకైతే ఇక్కడ వచ్చి డ్రైయర్ వాషర్ రూమ్లో అయితే ఒక విండో వచ్చింది చూడండి, బయట చూడడానికి చెట్లు ఎంత బాగా కనిపిస్తుందో. సీనరీ అయితే చాలా బాగుంది కదా. డే టైం అంతా ఇలా బ్లైండ్స్ ఓపెన్ చేసి పెడతాను. తర్వాత ఇక్కడ చూడండి ఎంత మెస్సీగా ఉందో అసలు, అంత బాక్సెస్ అంతా తీసేసాము. సో మేము ఈ బ్రూమ్ హోల్డర్ని అయితే ఫిట్ చేసేస్తూ ఉన్నాము. ఇక్కడ నేను మాస్క్ వేసుకున్నాను, ఎందుకని అనుకుంటున్నారేమో. క్లీన్ చేసేటప్పుడు నాకు కొద్దిగా డస్ట్ అలర్జీ ఉందండి, అందుకని నేను క్లీన్ చేసేటప్పుడు ఏదైనా డస్ట్ అలర్జీ అవ్వకుండా ఉండడానికైతే నేను ఇలాగ మాస్క్ వేసేసుకుంటాను. ఇలాగా బ్రూమ్ హోల్డరు ఫిట్ చేసేసుకున్నాము. ఇది చాలా బాగుందండి, పెట్టడానికి కూడా ఈజీగా ఉంది. మనం అట్లే కింద పడేయకుండా జస్ట్ అలా హోల్డ్ చేసేస్తే మనకు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఎక్కడైనా మీకు ఎక్కడ కావాలన్నా అక్కడ డ్రైయర్ వాషర్ రూమ్లోనే కాకుండా మీరు ఎక్కడ బ్రూమ్ స్టిక్స్ అట్లాంటివి మాప్ స్టిక్స్ అట్లాంటివి ఎక్కడ పెడతారో అక్కడ ఇలా హోల్డ్ చేసేసుకోవచ్చు. చూడడానికి చూడండి కింద లేకుండా నీట్గా బాగుండిపోతుంది. అది ఇలా అయితే ఫిట్ చేసేసాక మేమంతా కూడా హోల్డ్ చేసేసాము. తర్వాత కిందంతా కూడా రూమ్లో అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాము ఆ రూమ్లో అంతా కూడా. తర్వాత ఇక్కడ కొన్ని హ్యాంగర్స్ తగిలిస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడు వింటర్ కదా. మామూలుగా అయితే సమ్మర్లో అయితే నేను బయట ఆరేసుకుంటుంటాము బట్టలు. వింటర్లో మనకి ఒక్కసారి డ్రైయర్లు ఎప్పుడైనా వన్ అటు బట్టలు అయితే వాష్ డ్రై అవ్వక అన్నట్టు ఉంటాయి కదా, ఒక్కొక్కసారి డ్రైయర్లో వేసినా కానీ అట్లాంటివన్నీ ఇక్కడ ఆరేసుకుంటే సరిపోతుంది, బాగా డ్రై అయిపోతుంది. తర్వాత ఒక బ్యాస్కెట్లో నేను ఇక్కడ బ్యాగ్స్ పెడుతున్నానండి, వాషర్ డ్రైయర్ బ్యాగ్స్. ఇది ఆల్రెడీ నేను రివ్యూ వచ్చి ఒక వీడియో చేస్తున్నానండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూడాలి దీని గురించి తెలుసుకోవాలనుకుంటే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇదైతే చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనకి ఇండియన్ వేర్ ఉంటుంది కదా, అట్లాంటి హుక్స్ అలాంటివి వస్తాయి కదా, అవి డ్రైయర్లో వేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క దానికి అంటుకొని అలాగా మనకు హోల్స్ వచ్చేస్తుంది. ఆ హోల్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ బ్యాగ్స్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది, మనకి బట్టలు అనేవి డ్యామేజ్ అవ్వకుండా కూడా. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా డ్రై బాల్స్, తర్వాత ఇక్కడ ఎసెన్షియల్ ఆయిల్స్, ఇవన్నీ కూడా
ఇందులో పెట్టేసుకుంటున్నాను. ఈ డ్రై బాల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ అవన్నీ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లో కొన్నాను నేను అవి. అవన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఎవరికైనా కొత్త వాళ్ళుగా వెళ్ళి కావాలి అంటే చెక్ చేసుకొని చూడండి. ఇదైతే చాలా బాగుంది. ఇలా పైన అంతా కూడా ఇట్లా అరేంజ్ చేసేసుకుంటున్నాము. చూడండి, ఇలా బాగా పైన వచ్చి టిష్యూస్ పెట్టేసుకున్నాము. వాటర్ టిష్యూస్, మళ్ళీ కిచెన్ టవల్స్ అవన్నీ కూడా ఉండినవన్నీ కూడా ఇట్లా అరేంజ్ చేసేసుకుంటున్నాం మేము. తర్వాత బ్యాస్కెట్లో పెట్టుకున్నాం కదా, మనం కొన్ని అయితే కావాల్సింది ఎసెన్షియల్ ఆయిల్స్, డ్రై బాల్స్, బ్యాగ్స్ అవన్నీ కూడా ఆ బ్యాస్కెట్ని కూడా అక్కడ పెట్టేసుకుంటున్నాము. తర్వాత ఇక్కడ వచ్చి ఒక టిష్యూ వేస్తున్నాము, ఎందుకంటే మనం ఈ డిటర్జెంటు ఏదైనా ఒక్కోసారి లీక్ అయి ఉంటుంది కదా, మనం వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు అలాంటిదంతా కూడా మనకి స్టిక్ అవ్వకుండా ఉండడానికి, కింద అంతా కూడా క్లీన్గా ఉండడానికి అలా టిష్యూస్ వేసేసి దాని మీద అయితే ఇది పెట్టేసుకుంటున్నాము. ఇంకా చాలామంది సాఫ్ట్నర్స్ అవన్నీ కూడా యూజ్ చేస్తారు, బట్ నేనేం సాఫ్ట్నర్ యూజ్ చేయడం లేదు, ఎందుకంటే ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి. తర్వాత చూడండి, ఇట్లా ఈ బ్యాస్కెట్ని సర్దుకున్న బ్యాస్కెట్ని అంతా కూడా పైన పెట్టేసుకొని ఓవరాల్గా అయితే ఇలా సర్దేసుకుంటున్నాము మేము ఈరోజు. కొన్ని ఎక్స్ట్రా బల్బ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకా వేరే చోట పెడితే కింద పడిపోయి విరిగిపోతాయి కాబట్టి ఇక్కడైతే ఎవరు రారు కాబట్టి వాషర్ రూమ్లోకి, డ్రైయర్ వాషర్ రూమ్లోకి. సో ఇంకా అందుకనేసి ఇక్కడ పెట్టేసినాం మేము. ఇవైతే ఫైనల్గా అయితే ఇలా పైన అంతా ఇలా సర్దేసాం మేము. తర్వాత ఇంకా వాషర్ డ్రయర్ గురించి చూద్దామండి. తర్వాత వాషర్ డ్రయర్ ఇక్కడ చూడండి, మామూలుగా అయితే లిక్విడ్ వేసేసుకొనేసి ఇట్లా క్లోజ్ చేసేసి మనము మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ పెట్టేసుకోవడమే. మామూలుగా అయితే కొన్నిటికి నార్మల్ మోడ్ పెడుతుంటాను, కొన్నిటికి క్విక్ వాషు, ఏదైనా డెలికేట్స్ మళ్ళీ చాలా డెలికేట్గా ఉంటాయి కదా, కొన్ని డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఇండియన్ వేర్ కానీ అలాంటివి డెలికేట్లో పెడతాను. మనకి ఇక్కడ వచ్చి టెంపరేచర్స్ వచ్చి వామ్ కానీ హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మనం ఆప్షను. ఇక్కడ మనకి మనం ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి సెల్ఫ్ క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి, వాషర్ కానీ డ్రయర్ కానీ చాలా క్లీన్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏంటి అలర్జీస్ అట్లాంటివి ఏమి కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి సెల్ఫ్ క్లీన్ పెట్టుకోవాలి వాషర్లో. ఇక్కడ చూడండి, ఇట్లా బెడ్డింగ్, మామూలుగా బ్లాంకెట్స్ అవి కొద్దిగా బెడ్షీట్స్ అవి హెవీగా ఉన్నప్పుడు బెడ్డింగ్ ఆప్షన్ అలాంటివి పెట్టేసుకుంటూ ఉంటాము. ఇలాగా లిక్విడ్ వేసేసాక మనము ఆన్ చేసేసి, నేనైతే నార్మల్ మోడ్లోనే పెట్టాను ఈరోజు. ఇక్కడ మనకి వన్స్ స్టార్ట్ చేస్తేనే ఆటో లాక్ అయిపోతుందండి. ఆ లాక్ చూడండి, రెడ్ కలర్ వచ్చింది కదా, ఆటో లాక్ అయిపోతుంది. ఇంకా ఈ వాషర్ డ్రయర్ గురించి కొంతమంది మెసేజ్ చేశారండి, ఎక్కడ కొన్నారు ఏమి అనేసి. ఇది శాంసంగ్ కంపెనీదండి, మేమైతే జేసీ పెనీలో కొన్నాము. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది, లింక్ పెట్టమన్నారు బట్ నాకు లింక్ అయితే కనిపించలేదు. అప్పుడు మేము డైరెక్ట్గా వెళ్ళి స్టోర్లోనే కొన్నాము కాబట్టి నాకైతే ఆన్లైన్లో కొనలేదు కాబట్టి లింక్ అయితే లేదు. శాంసంగ్ ఇది కంపెనీ చాలా బాగుందండి వాషింగ్ మిషన్ అయితే. తప్పకుండా మీరు జేసీ పెన్ని స్టోర్ విజిట్ చేసి అక్కడ కావాలంటే చూసి కొనుక్కోవచ్చు. తర్వాత వాషింగ్ అయితే అయిపోయింది కదా, ఈ బాల్స్ గురించి చెప్పాను కదా, ఇవి వచ్చి డ్రై బాల్స్ అండి. ఈ డ్రై బాల్స్ అయితే మనకు 6 వస్తుంది ఒక ప్యాక్లో. మనమైతే ఎన్ని ఇయర్స్, ఒక్కొక్క బాల్ కూడా మనం 1 ఇయర్, మోర్ దాన్ 1 ఇయర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బాల్ తీసేసుకొని దాని మీద నేను లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మనము ఆ డ్రయర్లో వేసేస్తే మన బట్టలు కూడా మంచి స్మెల్ ఉంటుంది, బాగుంటుంది. వాష్ అయిపోయిన బట్టలన్నీ కూడా లోపల వేసేసి ఎసెన్షియల్ ఆయిల్ వేసిన ఈ డ్రై బాల్స్ని ఇలా వేసేసి మనము డ్రయర్ ఆన్ చేసుకోవడమే. చాలా ఆప్షన్స్ ఉంటుంది అండి ఇక్కడ కూడా. మనకి ఎక్కువగా బట్టలు ఉంటే ఎక్కువగా పెట్టుకోవచ్చు, నార్మల్ తక్కువ ఉంటే నార్మల్ మోడు, ఎక్కువ ఉంటే ఎక్కువ ఉండేది. మినిట్స్ కూడా మనకి 60 మినిట్స్, 20 మినిట్స్ టైం సెట్ చేసుకోవచ్చు. సపరేట్గా ఏదైనా కావాలి మనకు వాష్ డ్రై కావాలంటే సపరేట్గా ఏదైనా కూడా మనకు మామూలుగా అయితే కొన్నిటికి ఆప్షన్స్ ఉంటుంది ఆల్రెడీ మనకి. అలా మనం ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ పెట్టేసుకొని మనము స్టార్ట్ చేసేసుకోవడమే. తర్వాత ఈ లాండ్రీ రూమ్లోకి మా పిల్లలు ఒక క్యాన్వాస్ మీద లాండ్రీ కొంచెం పెయింటింగ్ లాగా చేసి లాండ్రీ అనేసి రాస్తున్నారండి. చూడడానికైతే చాలా కలర్ఫుల్గా బాగుంది.
మా ఈ డ్రయర్ వాషర్ దాంట్లో మనము ఫ్రంట్ లోడ్ సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిదండి, చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే మనకి కరెంటు సేవ్ అవుతుంది ఫ్రంట్ లోడ్ వల్ల. టాప్ లోడ్ అయితే కొంచెం కరెంట్ పవర్ అయితే ఎక్కువ తీసుకుంటుంది, కాబట్టి మనకి ఫ్రంట్ లోడ్ తీసుకుంటే పవర్ అయితే చాలా తక్కువ అవుతుంది. అందుకనేసి మేము ఫ్రంట్ లోడ్ తీసుకున్నాము. ఒకవేళ ఎవరైనా కొత్తగా డ్రయర్ వాషర్ కొనే వాళ్ళైతే ఫ్రంట్ లోడ్ తీసుకోండి, పవర్ మనకు సేవ్ అవుతుంది. ఇలా ఫైనల్గా అయితే ఒక పెయింటింగ్ అయితే గీసేశారు లాస్ట్లో, దాని మీద అయితే లాండ్రీ అని రాసేసాము. చూడండి, చూడడానికి బాగుంది కదా, కలర్ఫుల్గా బాగా వచ్చింది. తర్వాత అయితే దీన్ని మేము లాండ్రీ రూమ్లో అయితే హ్యాంగ్ చేసేసాము. చూడడానికైతే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అయిపోయింది. ఇలా అయితే ఈరోజు అయితే మేము లాండ్రీ రూమ్ని ఇలా సర్దేసుకున్నాము. ఫైనల్గా అయితే మేమైతే ఇలా సర్దేసుకున్నాము. నేను ఇక్కడ మాప్ స్టాండు, తర్వాత వచ్చి బ్యాగ్స్, తర్వాత వచ్చి మనకి ఆ డ్రై ప్యాడ్స్, అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేసుకొని కొనుక్కోండి. ఇలా అయితే ఫైనల్గా మేము వాషర్ డ్రైయర్ రూమ్ని అయితే ఇలా సర్దేసుకున్నాము. వీడియో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.